అందరికి నమస్కారం అండి, నేను విజయమణి. ఈరోజు కార్డు లేని మా అసిస్టెంట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఇబ్బందికర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేమందరం కలిసి ఈ డొనేషన్ అనేది ఇవ్వడం మొదలుపెట్టాము. అయితే ఈ డొనేషన్కి కొంతమంది చాలా దూరంలో ఉండి రాలేకపోయారు. సనా గారు, మాధవ్ గారు, మాధవి, హిమజ, ప్రవీణ గారు, మేము కాకుండా వాళ్ళు కూడా డొనేట్ చేశారు. వాళ్ళు ఈరోజు రాలేకపోయారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు మీ అందరి తరఫున. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్. అందరూ బియ్యం, పప్పులు, ఉప్పులు ఇస్తున్నారు. మేమందరం డిస్కస్ చేసుకుని డబ్బులు కూడా ఇస్తే నిత్యావసర వస్తువులు అంటే కావాల్సినవి ఏమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. పాలు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఉపయోగపడుతుందని ఒక మంచి కాజ్ కోసం ఒక 100 మంది మాకు తెల్లారులేస్తే మేము సెట్లో ఉంటే మాకు కష్టపడి మేము వాళ్ళు మాకు వెనకాల ఉండి చేసేదంతా వాళ్లే. సో వాళ్ళ కోసం ఈవెన్ మేము కాకుండా హేమగారి పాప కానీ మా పాప కానీ వాళ్ళు తోచింది వాళ్ళు కూడా డొనేట్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్ అండి. మా అసిస్టెంట్ కోసం మేము ఎప్పుడూ రెడీగా ఉంటామని సభాముఖంగా చెప్తాం. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం. ముఖ్యంగా ఈ బాయ్స్ అందరూ కూడా అండి, వాళ్ళ స్థాయి వాళ్ళ ఆర్థికంగా పెద్ద స్థాయిలో లేకపోయినా వాళ్ళ పెద్ద మనసుగా నిరూపించారు. వాళ్ళు చేయగలేదు మేము చేయలేమా నిజంగా వాళ్ళు దీనికి ముందుకు రావడం చాలా హ్యాపీగా. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు ఎక్కువకపోతే మేము వచ్చి ఉండే వాళ్ళం కాదు. సో నిజంగా మీకు ఇదైనా ఈరోజే కాదు, మీకు ఎనీ టైం ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా ఏం హెల్ప్ కావాలన్నా కూడా మేము అందరూ ముందుంటాము అని ప్రామిస్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము షూటింగ్లో స్పాట్లోకి వెళ్ళగానే రెడీగా వీళ్ళందరూ ఉంటారండి, మాకు సేవ చేస్తూ ఉంటారు. ఈ కరోనా దెబ్బకి పాపం వాళ్ళు ఏం పని చేసుకోలేక వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా సాయం చేసి వాళ్ళకి మేము సేవ చేసే అవకాశం ఈ రకంగా దొరికిందని మేము భావిస్తున్నాము. అలాగే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఎటు అందరూ ఇస్తున్నారు కాబట్టి ఇందాక హేమానులు సురేఖ అన్నట్లు గ్యాస్, పాలు, పౌడర్ ఇలాంటి చిన్న చిన్న క్యాష్గా తీసుకోగలిగిన వాటిని వాళ్ళకు అవకాశం ఉంటుందని చెప్పి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఓకే, అందరికీ తీసుకున్నా తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి.